जी क्रिया बाबाजी ओम सिद्ध क्रिया बाबा जी नमः సాయిరామ్ బాబా బాబా నాకు ఒకటి అడగాలనిపిస్తుంది ఇప్పుడు మేము అడిగి మీరు మేము అడిగిన దానికి మీరు చెప్తున్నది మాకు అందుతోంది కానీ మీ లైఫ్ ద్వారా మీకు ఏం అర్థమైంది మీరు ఇప్పటిదాకా ఎన్నో యాత్రలు ఆ ఎక్స్పీరియన్స్లు మొత్తం అన్నీ ఏవైతే ఉన్నాయో అనుభవాలు ఏవైతే మీ దగ్గర ఉన్నాయి మీ ఈ జర్నీలోని సో వాటి ద్వారా మీరు మీకు అనిపించింది మీకు లైఫ్ నేర్పించింది ఏంటి సో దాని నుంచి మీరు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు మీరుగా మేము అడిగిన దానికి కాకుండా మీకు మీరుగా మాకు చెప్పాలనుకుంటున్న ఇది ఏంటో తెలుసుకోవాలనుంది పాప వెరీ గుడ్ నాన్న మంచి ప్రశ్న ఇది నన్ను ఎవరు ఇంత డీటెయిల్డ్గా అడగలేదు నా దగ్గర కూడా దీనికి సంబంధించిన అనుభవం అనుభూతులు ఉన్నాయి నీతో పంచుకోవడానికి నాకు ఉంది నువ్వు అడిగిన దానికి మనం బాగుంది మీ లైఫ్ మీకు ఏం మెసేజ్ ఇచ్చింది మీరు మీరుగా మాకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ ప్రశ్న చాలా బాగా మంచి ప్రశ్న ఇది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నన్ను నేను పూర్తిగా నన్ను నేను నేను ఏదైతే నన్ను నేను అర్థం చేసుకున్నానో నా జీవితాన్ని దాన్ని మీతో పంచుకోవాలి ఇది పుస్తకాల నుంచి తీసేది కాదు కదా ఎవరి అనుభవం వాళ్ళదే ఈ ప్రశ్నలో ఒక భాగం మీ జీవితం మీకు ఏ ఏం నేర్పింది ఏ మెసేజ్ ఇచ్చింది మంచివి పరిశీలన ఇది గుర్తిస్తే ప్రతి మనిషి జీవితం కూడా ఒక మెసేజ్ ఉంటుంది ప్రతి మనిషి జీవన విధానంలో ఒక మెసేజ్ ఉంటుంది ఒక ఒక లెసన్ ఉంటుంది లెర్నింగ్ ఉంటుంది నాకే కాదు ప్రతి వ్యక్తికే ఉంటుంది ఇక్కడ సమస్య ఏమిటంటే ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి గుర్తించటం వేరు సామాన్యుడిగా వ్యాపారస్తుడిగా సంసారిగా ఉద్యోగస్తుడిగా జీవించే వ్యక్తి గుర్తించే సత్యాలు వేరుంటాయి నా విషయం తీసుకుందాం ఇక్కడ అంటే నా జీవితాన్ని నేను చిన్నతనం నుంచి లోయర్ మిడిల్ క్లాస్ చాలా చాలా లోయర్ చాలా అదమస్థితి అని చెప్పచ్చు అంటే ఆర్థికంగా సామాజికంగా కానీ నాకు దొరికిన పూర్వజన్మ సుకృతం ఒక వైదిక కుటుంబంలో జన్మించటం వైదిక కుటుంబం వేదాలు అవన్నీ నేర్చుకుని వాటిని ఆధారం చేసుకుని ఉండే కుటుంబంలో నాకు జన్మ దొరకటం మా తాతయ్య గారు వాళ్ళు పెద్దలందరూ కూడా వాళ్ళలో ఈ వైదిక భావన నా తల్లిగారి ఒక తండ్రి ఆయన తాతగారు వారైతే పూర్తిగా వేదాలు పఠనం చేసి ఘనాపాటిగా ఉండేవారు వారి చక్కటి వారి స్థితి ఎన్నో కార్యాలు చేస్తూ అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేవారు వారి నుంచి ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏ వ్యక్తికైనా కొన్ని జీన్స్ తల్లి నుంచి తండ్రి నుంచి కొన్ని జీన్స్ వస్తాయి వాటి కారణంగా కొన్ని ఉంటాయి వాటి ప్రభావం మన పూర్వజన్మ సుకృతం కొంత ఉంటుంది నేను పరిశీలించుకుంటే పూర్వజన్మ సుకృతం కారణంగా అటువంటి కుటుంబంలో అటువంటి వంశంలో ఒక వంశంలో జన్మ పొందటం ఇది నాకు అదృష్టమే ఇకపోతే పోతే గోదావరి గోదావరి ప్రాంతంలో జన్మించటం గోదావరి ప్రాంతంలో నాకు విద్య ఇవన్నీ జీ బాల్యం అంతా కూడా అక్కడ గడవటం వీటి ప్రభావం ఇవన్నీ ఒక 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 మార్పుని లేకపోతే ఒక జ్ఞానాన్ని ఒక అనుభవాన్ని అందిస్తూ వచ్చాయి లైఫ్ జీవితాన్ని మనం చూస్తే ఒక సంఘటన మీతో పంచుకోవాలి అన్న చాలా మంచి సంఘటన అది ఇప్పటికీ నాకు నేను దాన్ని బాగా నాకు లైఫ్ బేస్డ్ మెసేజ్ అక్కడ నాకు దొరికింది ఇలా జీవించాలి జాగ్రత్తగా ఉండాలి అని ఏమిటి అంటే చిన్నది నేరేట్ చేస్తా కదా సంఘటన నేను మా బాబాయ్ గారు మా పినతండ్రి గారు చాలా హనుమంతు హనుమంతుడి భక్తుడు ఆయన మా ఇంటికి వచ్చారు ఆయన ఎప్పుడు వస్తుంటారు కదా వచ్చి ఒక రోజున వాళ్ళకి తెలుసున్న ఆయన దగ్గరికి వెళ్ళాలి ఈ పక్క వీధిలో ఉన్నారట వెళ్దాం పదా అని నన్ను కూడా పిల్లడిని అప్పుడు నేను చాలా గట్టిగా మాట్లాడితే ఒక పదేళ్ళు ఉంటాయేమో ఎనిమిది పదేళ్ల వయసు నన్ను తీసుకుని వెళ్ళారు సరే ఆయన లోపలికి వెళుతూ అక్కడ నాకు ఆ ఇల్లు కూడా గుర్తే సాధుశ్రీల మఠం పక్కన లెఫ్ట్ సైడు తెల్ల బిల్డింగ్ అక్కడ చిన్న కాలవ మామూలు లోకల్గా ఉంటాయి కదా వీధుల్లో ఒక కాలవ అక్కడ నన్ను నా పక్కనే ఒక రాయి లాంటి ప్లేస్ ఉంటే అక్కడ కూర్చో నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అన్నారు నేను బయటే కూర్చున్నా అలాగే చూస్తూ ఆకలేస్తుంది ఉదయం పొద్దున్నే గంట అయిపోయింది ఆయన లోపలికి వెళ్ళి చాలా సమయం అయింది రావట్లేదు ఆకలేస్తుంది విచిత్రంగా అక్కడ ఏమిటంటే కాలువ ఉంది కానీ అది ఎండిపోయి ఉంది అది నీళ్ళు ఏమి పారట్లేదు మురికి కాలువలు ఉంటాయి కదా అవి డ్రై అయిపోయి ఉంది అక్కడ ఒక రాయి పెట్టారు ఆ కాలం దాటడానికి తర్వాత మెట్లెక్కి ఆ ఇంట్లోకి వెళ్ళారు ఆ రాయి కింద భలే ఎప్పటికీ నాకు భలే గుర్తుకొస్తుంది ఒక జామకాయ అది సగం కొరికి ఉంది పక్షులు కొరికాయో లేకపోతే మనుషులు కొరికి పడేశారో ఏదో తెలియదు కానీ సగం కొరికేసి ఉన్న ఒక జామకాయ ఆ రాయి పక్కనే ఉంది నాపరాయి కింద చూడగానే తీసుకుని తినాలనిపించింది బాల్యం ఏంటో ఇంకా అది చూడగానే అక్కడ ఆ పసితనంలో ఉండే ఆ ఆకలి కనిపిస్తుంది ఒక జామకాయ తినాలనిపించింది కానీ అది అది కాల ఆ రాయి కింద ఉందేమో కాల ప్రాంతంలో ఉందేమో చిన్న బిడియం వచ్చింది నాకు తీసుకుంటే ఎవరైనా చూస్తే ఆ మురుక్కాల దగ్గర తీసుకుని తింటున్నాడు అంటారేమో నాలో జరిగిన సంఘర్షణ ఈ రోజుకి యథాతథంగా గుర్తుంది ఒకవేళ తీసుకునే టైంలో మా బాబాయ్ బయటకు ఆయన వచ్చి ఇదేంటి రా వెదవా అదే అలాంటివి తింటున్నావు అదేంటిది ఎందుకు తిన్నావు అంటాడేమో ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి అప్పుడు కానీ మళ్ళీ తిందాం తీసుకుందాం వస్తారు అనిపించింది అని వెళ్ళాను దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ కాదని వెనక్కి వచ్చాను అంటే ఒక ఒక ఫోర్స్ తీసుకోమంటోంది ఒకటి మళ్ళీ ఏదో భయపెడుతుంది చూడండి అది స్థితి నాకు అక్కడ కావాలని ఉంది తీసుకోలేని స్థితి ఇంతలో ఈ గ్రేట్ మెసేజ్ పాయింట్ నాకు బాగా గుర్తు ఒక కుర్రాడు కాగితాలు ఏరుకునే కుర్రాడు ప్లాస్టిక్ సంచి ఇలా ఆ కాగితం ఇలా సంచి భుజాన్ని వేసుకుని వస్తూ వస్తూ దాన్ని ఆ కాయని చూశాడు వాడు కూడా వెంటనే తీసుకుని తింటూ వెళ్ళిపోయాడు ఇక్కడ నాకు ఒక గ్రేట్ మెస్సేజ్ భలే ఏదైనా నీకు నచ్చితే నువ్వు చేయాలనుకుంటే వెంటనే చెయ్యి ఆలోచించకు ఇంకా ఇన్హిప్షన్స్ అంటామే ఇటువంటివన్నీ పెట్టుకుంటే నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేవు ఆ చెడు అయితే చెడు అనుభవం తీసుకో ఒకవేళ తినకూడదు అది బాగలేదు కుళ్ళిపోయింది ఆ తర్వాత కొరకగానే తెలుస్తుంది అప్పుడే పడే లేకపోతే ఎవరో వచ్చేదో అంటారు ఇది ఈ సమాజం చూశారు పక్క వాళ్ళని మనం బేస్ చేసుకుని ఉంటాం అక్కడ మనం చాలా మిస్ అయిపోతాం చాలా చాలా మిస్ అవుతాం అనేది నాకు అక్కడే ఆ బాల్యంలోనే ఇప్పటికీ అదే నాకు లెసన్ అయిపోయింది అందుకని నీ అంతరాత్మ ఏం చెప్తుందో నీ అంతరాత్మ అంతర అంతరంగపు పిలుపు ఉంటుంది ఒకటి ఆ పిలుపుని నువ్వు పట్టుకో అంటే నీ లోపలికి నువ్వు లోపల స్థితిలో నువ్వు జీవించాలన్నమాట అక్కడ నేనే తీసుకుని నేను తినేస్తే అయిపోయేది కదా నేను తెలియనిది వాడు తింటున్నాడు నేను నాలో లేని తెగింపు వాళ్ళలో ఉంది వాడికి వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు లేదు ఏరుకుంటూ పోయేవాడికి వాడు చక్కగా దాన్ని చూసి ఆనందపడ్డాడు వెంటనే తీసుకున్నాడు తినేసాడు తింటూ హాయిగా వెళ్ళిపోయాడు ఎంత ఫ్రీడంలో ఉన్నాడు వాడు అని ఈరోజు ఆధ్యాత్మికంగా వచ్చాక అది నాకు మరింత మెసేజ్ అయింది ఆధ్యాత్మికంగా మనం అవేర్నెస్లోకి సాధనలోకి ఈ గురు కృపలోకి గురు మార్గంలోకి వచ్చాక ఓహో మన జీవితంలో సంఘటనలే మనకి పాఠాలుగా ఉన్నాయి మనం గ్రహించితే ప్రతిదీ ఒక పాఠమే కాబట్టి ఇక్కడ మెసేజ్ ఏమిటంటే బీ బీ రెడీ ఫర్ దట్ ఫస్ట్ నీ మీద నీకు క్లారిటీ ఉండాలి నీ ఆలోచన విధానం మీద నీ భావాల మీద నీ స్థితి మీద క్లారిటీ ఉండాలి అది క్లారిటీ ఉంటే కనుక చేసేవి చేసేది అంతే ఇంకా భగవంతుడు వేరేగా ఎక్కడో ఎవరినో అడగటం కాదు నీ అంతరాత్మను మించిన భగవంతుడు లేడు అనేది నాకు అక్కడ అక్కడ ఏమిటి నాకు ఆధ్యాత్మికం లేదు కనుక ఇంకా నేను నా వయసు సరిపోని ఆధ్యాత్మికంగా ఆలోచించడానికి సరిపోని వయసు కనుక ఐ మిస్డ్ దట్ కానీ ఆ సంఘటన ఎక్కడో పూర్వజన్ సుకృతం తల్లిదండ్రుల ఆశీర్వాదం ఆ సంఘటన రోజుకి నా మనసులో ఒక మంచి మెసేజ్గా నిలిచిపోయింది ఎస్ కాబట్టి ఇక్కడ ఇంకా మనం ఎందుకంటే ప్రతి వ్యక్తి ఇండివిజువల్ ఇక్కడ మనం కల్పించుకుంటే బంధాలు మనం వాల్యూ ఇచ్చి వాటిని అప్లై చేసి వాటిని ఆధారం చేసుకుంటే సమాజం వ్యక్తులు బంధువులు మరొకరు 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 నీ మీద నువ్వు ఆధారపడి ఉంటే నీ తత్వాన్ని నువ్వు గ్రహిస్తే నీ అంతరాత్మ సాక్షిగా నీ లోపల నుంచి వచ్చిన సత్యాన్ని నువ్వు పట్టుకోగలిగితే నథింగ్ ఈజ్ రాంగ్ నథింగ్ ఈజ్ బ్యాడ్ అంతే ఇక్కడ మరొకటి లేదు రెండు ద్వంద్వం లేదు అంతా ఓకే అంతా అనుభవమే ప్రతిదీ అనుభవమే అనుభవ పాఠమే అంతేకాని వాళ్ళు చెప్పినట్టు వీడు చెప్పినట్టు ఆ పుస్తకంలో రాసినట్టు ఈ పుస్తకంలో రాసినట్టు మనం ఉంటే కనుక ఈ అంతరాత్మ పిలుపు వినలేము నా అనుభవం చెప్తున్నాను ఇది ఎవరో ఎవరో చెప్పింది దాన్ని ఖండించడం కాదు నా సత్యాన్ని నేను చెప్తున్నా నేను అదే తీసుకుని ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఈ సత్యాన్ని నమ్ముతూ వస్తున్నా తెలుసుకుంటున్నా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా ఎక్కడైతే నా జీవితానికి ఆధ్యాత్మికానికి దగ్గరగా ఉన్న మెసేజ్ ఎవరిచ్చినా కూడా దాని మీద దృష్టి పెట్టి పరిశీలించి అవగాహన పరుచుకుని ఇందులో ఏమిటి నాకు తగింది ఇందులో ఏమైనా ఉందా ఎందుకంటే మొదటి నుంచి నేను ఒంటరితనాన్ని ఇష్టపడేవాడిని చిన్నప్పటి నుంచి ఒంటరితనమే తల్లిదండ్రులు ఉన్నా ఒంటరితనమే ఆ టైంలో పూర్వశ్రమంలో ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నా ఒంటరివాడినే ఒకే కొడుకుగా పుట్టాను పెద్ద కొడుకుగా దాంతో ఏమైందంటే కొన్ని పద్ధతులు కొన్ని చెప్పాలంటే ప్రెషర్స్ అనండి లేకపోతే ఆ ఇండివిజువాలిటీ రకరకాలుగా నన్ను ఒంటరిగానే ఉంచింది కాబట్టి నేను సాధువులకు దగ్గరగా రామకృష్ణ మఠం వెళ్ళి అక్కడ వాళ్ళతో గడపటం వాళ్ళ దగ్గర ఉండటం చిన్నపిల్లాగా వాళ్ళ కాళ్ళకు సే పాత సేవ చేయటం వాళ్ళ పనులు చెప్తే ఏం పని చెప్తే అది చేయటం అక్కడ సాధు స్త్రీల మఠంలో మాతాజీ ఆవిడ కూడా గారు పిలిచి నన్ను కుర్రాడిని మంచి ముద్దుగా పనులు చెప్పటం అవన్నీ నాకు నచ్చేవి అవి వాటి ప్రభావమే ఈరోజు వరకు కనుక ఇక్కడ లైఫ్ నా లైఫ్ నాకు నేర్పింది ఏమిటంటే నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ ఉండు నువ్వు నువ్వుగా ఉండు నీ కోసం నువ్వు వచ్చావు ఈ జన్మ నీ కోసం నువ్వు నీ కారణంగా నువ్వు జన్మ తీసుకున్నావు కానీ ఇంకొకరి కోసం కాదు బంధాలు వస్తాయి పోతాయి బాధ్యతలుంటాయి చెయ్యి చేయగలిగినంత వరకు చెయ్యి అసలైన బాధ్యత ఆత్మోద్ధరణ నీ కర్మలను నువ్వు గుర్తించి ఏ కర్మని విడి విడవకుండా దూరంగా ఉంచకుండా దాన్ని అసహించుకోకుండా నిర్లక్ష్యం చేయకుండా కర్మలను నువ్వు జీవించు కానీ కర్మల్లో ఇరుక్కు ఇది నా అనుభవంతో కూడిన మెసేజ్ వస్తారు విమర్శిస్తారు తిడతారు అంటారు అంద వాళ్ళకి అందరికీ మనం నచ్చం గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ అందరికీ అందరూ నచ్చరు దేవుడు ఒక్కడే ఉన్న ముప్పై మూడు కోట్ల దేవ రూపాలు నామాలు చెప్తున్నారు ముప్పై మూడు కోట్ల మంది అందరికీ నచ్చుతారా ఏదో ఒక రూపం ఒక నామాన్ని పట్టుకో అని చెప్తున్నారు చాలామంది ఈ దేవుడు ఆ దేవుడు ఈ దేవత ఆ దేవత అంటూ ఓ పరిగెడుతూ ఉంటారు కానీ మరి ఎందుకు న ఒకచోట స్థిరపడలేక ఎందుకంటే గ్రహించటం లేదు గ్రహింపు లేదు కాబట్టి మనం అది వదిలిపెడదాం వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు తీసుకున్నప్పుడు నీకొక కర్మ ఉంది కర్మ వృత్తి ఒక వృత్తి నీ కర్మ ఒక వ్యాపారం నీ కర్మ ఒక సంసారం నీ కర్మ నీ కర్మలు నీకు ఎదురవుతున్నప్పుడు వాటిని చక్కగా ఎదుర్కొంటూ ఓహో దీనికోసం నేను వచ్చానా చేస్తాను నేను ఫుల్ఫిల్ చేసుకుంటా నేను చేయాల్సిందే అని వాటిని యాక్సెప్ట్ చేయటం యాక్సెప్ట్ చేయటం ముందు ఇష్టం ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా కానీ ఇది నిజం కాదు ఇది ఒక కర్మ జీవితం మాత్రమే ఇది ఆధ్యాత్మికం కాదు ఆత్మజీవనం కాదు ఎస్ అది గ్రహించాలి ముందు ఇక్కడ మనకి శాస్త్రాలు కానీ మహాత్ములు యోగులు చెప్పేది నాన్న నీ నీ భౌతిక జీవితం నిజమైన జీవితం కాదు ఈ జగత్తు శాశ్వతం కాదు నీ శరీరం శాశ్వతం కాదు ఈ శరీరం కారణంగా ఉన్న బంధాలు స్థిరమైనవి కాదు అవే అల్టిమేట్ కాదు ఇవన్నీ కూడా నీ మానవ జన్మ పొందటంలో పొంది జీవించటంలో మానవ జీవితాన్ని జీవించటానికి జీవించే పద్ధతిలో ఇవన్నీ పార్ట్ ఆఫ్ పార్ట్ అంతే కొన్ని కొన్ని భాగాలు మాత్రమే అవి అవే అల్టిమేట్ పూర్ణం కాదు ఇవి జీవిస్తూ సత్యదర్శనం ఆత్మజ్ఞానం హూయామై వేరయాం వాటయాం హౌయాం ఈ పరి పరి పరిశీలన జరుగుతూ ఉండాలి ఒక భర్తగా ఒక ఉద్యోగిగా ఒక స్నేహితుడిగా ఒక అన్నయ్యగా అన్నగా తమ్ముడిగా ఇవన్నీ నిజం కాదు ఇవన్నీ కర్మ కారణంగా వచ్చినవే వాటిని పట్టుకుని ఉంటే ఏది మరి ఏది ఏదో ఒకటే పట్టుకోవాలి ఏదో ఒకటే అవ్వాలి అవ్వలేంగా కర్మలు అలా ఉండని కానీ వాటిని పోషిస్తూనే జీవిస్తూనే అంతరాత్మ వైపు వ్యక్తిత్వం వైపు అంతర్ముఖ స్థితికి మనం వెళ్ళటం అనేది ఇక్కడ కావాలి ఆ ఆ ఎరుకతోటి ఇవన్నీ సునాయసంగా జీవించగలం ఆ ఆ సత్యదర్శనం ఉంటే అది ఎవరిస్తారు సద్గురు మాత్రమే లివింగ్ గురువు మాత్రమే అది ఇవ్వగలరు ఇది నా అనుభవం అందుకనే గురువు కావాలి గురువుని పట్టుకోండి గురువుని ఆశ్చరించండి గురువు చరణాల దగ్గర మీరు ఉండండి గురు తత్వాన్ని పట్టుకోండి గురువు అంటే మళ్ళీ ఫిజికల్గా పట్టుకోవడం కాదు ఫిజికల్గా ఉంటూనే మనకి బియాండ్ ఫిజికాలిటీకి తీసుకెళ్తారు మన ఫిజికాలిటీని డీల్ చేస్తూ మనల్ని బియాండ్ హీఈస్ బియాండ్ మనం బియాండ్ అవుతాం రెండు వైపులా ఆ అతీతమైన దానికి అతీత స్థితికి రెండు వైపులా జరుగుతుంది మనం వెళ్తూ ఉంటే ఆశ్రయించి ఆ గురుమార్గంలో వెళ్తూ ఉంటే కాబట్టి ఇది నాకు అర్థమైన మెసేజ్ నేను దాన్నే జీవిస్తూ వస్తున్న అనుభవాలు అనుభవాలు ఒకసారి దుఃఖం మరొకసారి ఆనందం ఒకసారి మెచ్చుకునేవాళ్ళు కొంతమంది మేము మనల్ని పైకి ఎత్తుకు పై నుంచి కింద పడేసేవాళ్ళు కొంతమంది ఇవన్నీ అనుభవాలే ప్రతి వ్యక్తి మనకు అనుభవం ఇవ్వటానికి వచ్చారు ప్రతి కర్మ మనకు అనుభవాన్ని ఇవ్వటానికి వచ్చింది ప్రతి క్షణం ఈ కాలం ఇవన్నీ మనకు కొన్ని అనుభవాలను పంచుతున్నాయి ఎస్ ఈ రకంగా మనం లివ్ ఇన్ ద ప్రజెంట్ బీ యువర్ సెల్ఫ్ నువ్వు నువ్వుగా ఉండు వర్తమానంలో ఉండు సాక్షిగా ఉండు ఎరుకలో ఉండు దిస్ ఈజ్ వాట్ ల్యాండ్ ఇది ఇది మంచి అనుభవ జ్ఞానం నాకు దొరికింది నాతో నా సద్గురువు ఉన్నాడు నాలో ఉన్నారు నా సాయినాథుడు నాలో నాతో నా చుట్టూ ఉన్నాడు నా గురువు పరంపర నాకు తోడుగా ఉంది ఇవన్నీ ఆ గురువుని ఆశ్రయించాక నేను నేర్చుకున్న ఆ పాఠాలు ఆత్మస్థైర్యం ఎస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అసాధ్యం లేదు ఇక్కడ అల్టిమేట్ ఒక ఒక లక్ష్యం పెట్టుకో పరమ గమ్యం అని ఒకటి ఉంది ఆ గమ్యం వైపు దృష్టి పెట్టు ఈ ఈ బంధాల మధ్యన ఇది గమ్యం కాదు ఇది ఇది గమ్యం కాదు ఇది కర్మలు తీర్చుకోవటమే గమ్యం వేరే ఉంటుంది పరమ గమ్యం ప్రతి మానవుడికి మనిషికి దాన్ని పట్టుకోవటం చాలా అవసరం హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయిరా థ్యాంక్ యూ